ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయనది ఏమనగా, కొత్తగా ఉంది కదా పేరు, ప్రతిసారి మనకి ఎలా వస్తుంది ఇట్లు మారేడు మిల్లి ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా అంటారు. కానీ ఈసారి ఒక ఊరి ప్రజలే, ఒక గ్రామ ప్రజలే, అడవి జాతి కొండ జాతి ప్రజలే చెప్తున్నారు ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయనది ఏమనగా. మా ఊరికి కావలసిన సహకారాలు సహాయాలు మీరు అందిస్తేనే మీకు ఓటు వేస్తాం, లేకపోతే లేదని చెప్పేసి గట్టి పట్టుదలతో ఉంటారు. వాళ్ళ ఊరికి స్కూలు బ్రిడ్జు అలాగే హాస్పిటల్ కావాలని చెప్పేసి చేసే పోరాటంలో ఒక మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఖట్టర్ నాకు మైండ్ బ్లోయింగ్ మూవీ. నరేష్ కెరీర్లో బెస్ట్ మూవీ. నరేష్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు, థర్డ్ని స్టార్ట్ చేశాడు, అలా ఏం లేదు భయ్య, నరేష్ ఎక్కడ తగ్గలేదు, ఆలోచించుకుంటూ చేస్తున్నాడు ఒక నాంది సినిమా నుంచి. ఈసారి అయితే నాంది సినిమాతో నరికిపారేశారు. ఈసారి అయితే నరేష్ అద్దిపోయే క్యారెక్టర్లో ఇమిడిపోయాడు. నిజంగా ఇది హీరోని హీరోయిన్ని ఒక మంచి రౌడీని ఒక విలన్ని బేస్ చేసుకుని తీసిన సినిమా కాదు భయ్య, ఒక స్టోరీని ఒక స్క్రీన్ ప్లేస్ని తీసుకొని దానికి ఎవరైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అలా ఆలోచించుకొని తీసిన సినిమా భయ్య. హీరోల గురించి కాదు, హీరోయిన్ల గురించి కాదు, మంచి మెసేజ్ ఉంది. నిజంగా ఒక అడవి జాతి ప్రజలకు గవర్నమెంట్ నుంచి సహాయం ఎలా అందాలో, అది రాకపోతే వాళ్ళు ఏం చేయాలో మీకు ఒకటే సమయం వస్తుంది, అది ఎలక్షన్స్ మాత్రమే అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. క్లైమాక్స్ అయితే కట్టనకు ఉండేది ఇంటర్వెల్ బీజం స్టార్ హీరోలకే ఒక మైండ్ బ్లోయింగ్ అనుకుంటాం. కానీ అల్లరి నరేష్ కూడా అద్దిరిపోయే బీజం ఉన్నది, అద్దిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది, అద్దిరిపోయే క్లైమాక్స్ ఉన్నది భయ్య. ఎద్దుల ఎపిసోడ్ ఉంటుంది క్లైమాక్స్లో, కలెక్టర్ దెబ్బకే ఒక గుద్దుగా పడిపోతాడు. ఆ సందర్భంలో కలెక్టర్ మారిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అడవిలో ఉండే జాతి ప్రజలకు ఎలాంటి సహాయాలు కావాలో అవి అందించకపోతే వాళ్ళు ఎలా బాధలు పడతారో అనేది చూపించారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా. హైలైట్ భయ్య సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, బీజిఎం, బ్యాక్గ్రౌండ్ పాటలు. బ్యాక్గ్రౌండ్ పాటలు అంటే మనకు దేవత దేవుళ్ళకి సంబంధించినట్లయితే ఏదో హైలైట్. నైరేట్ నరేష్ పెర్ఫార్మెన్స్ భయ్య, హీరోయిన్ భయ్య, హీరోయిన్ను ఒక డ్యూయట్ రోల్స్లో కాకుండా జస్ట్ ఓన్లీ క్యారెక్టర్లో పెట్టేశారు, అని టోటల్ క్యారెక్టర్లో ఇరికించి పడేసి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు భయ్య. తెలుగు అమ్మాయి అంట, మంచి అంటే మంచి మూవీ. మోహన్ సార్ లవ్ యూ సూపర్ మూవీ. అలాగే దీంట్లో సర్లేని కవర్లో రమణ చెక్ పోస్ట్ పడతాదిరా అనే ఉన్నాడు కదా, అతను కూడా ఉన్నాడు. ఊరి పెద్దగా అతని పేరు కూడా లేదు, పెద్ద అని పిలుస్తారు. మంచి క్యారెక్టర్, ఎక్కువ డైలాగ్లు పడే అతనికి, మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు, సూపర్ మూవీ. అందుకే తెలియజేయనేమనగా ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం తెలియజేయనేదేమనగా ఈ సినిమా. ప్రతి ఒక్కరు చూడొచ్చు భయ్య, నో వైలెన్స్ నో బుత్ విత్ ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా. 4+ ఇస్తాను భయ్య, 4+ ఇస్తాను భయ్య. సూపర్ 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 మూవీ. లవ్ యూ ఆల్.